నాకు నా వెనకాల రాజకీయ పార్టీ ఉందా? సారీ, నేను ఇక్కడికి నా వెనకాల ఎవరు వచ్చారండి? ఇక్కడ వెనకాలంటే వెనకాల ఉంటానండి. మీరు మాట్లాడే మాటలు ఇంటెన్షన్ ఒక్కదాన్ని వచ్చాను. నా కర్లో నేను ఒక్కదాన్ని వచ్చాను, రైట్? రేపు నేను బిల్డింగ్ బయటకు వెళ్తే నన్ను నరకేడైనా నరకేస్తారు. నా వెనకాల ఎక్కడ పార్టీలు ఉన్నాయండి? నాకేమైనా రాజకీయ ఆంక్షలు ఉన్నాయా? ఇది నా పోరాటం, ఇంకొకరి పోరాటం కాదు. ఇది నా పర్సనల్, దిస్ ఇస్ నాట్ టీడీపీస్. మీరు అనేది టీడీపీ నా వెనకాల ఉందంటున్నారు. దిస్ ఇస్ నాట్ టీడీపీస్ ఫైట్, దిస్ ఇస్ మై ఫైట్. కానీ నా ఈ పోరాటం చూసి ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు, ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది, ఒక పార్టీ కాదు, ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది. ప్రతి పార్టీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు, మీరు కెమెరాలు ముందర పెట్టి అడగద్దండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని. వన్ ఆన్ వన్ పర్సనల్ గా కెమెరాలు లేకుండా మాట్లాడండి. వాళ్ళు చెప్తారు నిజమేంటో. వాళ్ళు నేను పడే బాధ చూసి ఎంత కష్టపడుతున్నారు. ఈ గవర్నమెంట్ లో ఉండే బ్యూరోక్రాట్స్ని అడగండి, పోలీస్ ఆఫీసర్స్ని అడగండి, ఐఏఎస్ ఆఫీసర్స్ని అడగండి. వాళ్ళు చెప్తారు వన్ ఆన్ వన్, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఎన్నికలకు ముందే హత్య జరిగింది. అలాంటప్పుడు ప్రజలు ఎందుకు మరి వాళ్ళని గెలిపించారు? మీరు ప్రజలంతా యాంటీగా ఉన్నారు, ప్రజలంతా అందరూ తెలుసు అన్నప్పుడు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచారు ఎన్నికల్లో? ఎన్నికల ముందే కదా హత్య జరిగింది. ఐ హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. నేను మా కుటుంబం ఇట్లా చెయ్యరు అని గుడ్డిగా నమ్మి మీ ముందరికే వచ్చి, మూడు రోజులు నాన్న చనిపోయిన 3 రోజుల తర్వాత, నాది నా కుటుంబంలో 700 మంది ఉన్నారు, నా కుటుంబం వాళ్ళు ఇట్లా చెయ్యరు అని చెప్పాను. నా బుద్ధి లేని తనం, అప్పుడు నాకు తెలియలేదు ఎంత ఎన్